హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెస్ట్యూ నేను మీ సాయి కుమార్ హైదరాబాద్ మహానగరంలో హైడ్రో కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న ఈ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు తన మొదటి ప్రాధాన్యత చెరువుల్ని కాపాడటమే అని పార్టీలతో సంబంధం లేని లేకుండా ఏ ఏ పార్టీనైనా సినిమాలైనా రాజకీయాలైనా ఎవరిని వదిలిపెట్టమని అయితే క్లారిటీ ఇచ్చారు హైడ్రా తన తన పని తాను చేసుకుపోతుందని అయితే ఆయన స్పష్టం చేశారు ఓల్డ్ సిటీయే కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేదే లేదని హెచ్చరిస్తున్నారు హైడ్రా హైదరాబాద్కు మాత్రమే ఇప్పటి వరకు అయితే పరిమితం అవుతుంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ చెరువులు నాణాలపై కూల్చివేతలకు తొలి ప్రాధాన్యత ఇస్తాం నిబంధనలు పాటించని భవనాలను కూల్చివేస్తాం తొలి కూల్చివేత మొదలు పెట్టిందే కాంగ్రెస్ నేత పల్లం రాజు నుంచి కేటిఆర్ ఫామ్ హౌస్ కి అనుమతి సర్పంచ్ నుంచి తీసుకున్నామని అంటున్నారు సర్పంచ్ కి ఎలాంటి అధికారం అనుమతులు ఇవ్వరు ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు జరుగుతున్నాయి గత పదేళ్లలో చెరువులను నాణ్యాలను కబ్జా చేసి కట్టినందుకు ఎమ్మెల్యేలను పార్టీ నుండి కేసీఆర్ సస్పెండ్ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు అలాగే కవిత బెయిల్ పై కూడా స్పందించారు ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కేవలం ఐదు నెలల్లోనే కవితకు బెయిల్ ఎలా వచ్చిందంటూ సందేహంగా వ్యాఖ్యా వ్యాఖ్యానించారు కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నానని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని ఎనిమిది సీట్లు బీజేపీ గెలవడానికి హరీష్ రావు పనిచేశారని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు అలాగే అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతూ అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు నా కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలను తీసుకురావాలని నేను కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని ఆధారంతో ఆధారాలతో అక్కడికి వెళ్ళానని కేటీఆర్కి దమ్ము ఉంటే నా కుటుంబ సభ్యులు లేదా నావి అక్రమ కట్టడాలు ఉంటే ఆధారాలతో రావాలని త్రిపుల్ వన్ జీవో ప్రకారమే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నాం చెరువులు కుంటల్లో కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చింది సెక్రటరియేట్ జిహెచ్ఎంసీ లాంటి భవనాలను సుప్రీంకోర్టు అనుమతి ఉంది రాయదుర్గంలో కూల్చివేత చేసింది కూడా సరైనదే అవి ప్రభుత్వ అయితే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మరి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ どんな顔?